జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణాద్రి హాస్పిటల్ రహదారి మార్గంలో గత 4-5 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త దిబ్బల్లో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ శాఖ అధికారులు సమన్వయంతో సదరు చెత్తను తొలగించిన నేపథ్యంలో నేటి బుధవారం ఉదయం స్వచ్ఛ భారత్ దివాస్ 2024 కార్యక్రమాన్ని గాంధీజీ జయంతి రోజున జరుపుకుంటూ అవెన్యూ ప్లాంటేషన్ కింద సుమారు 400 మొక్కలను నాటి కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుచానూరు పంచాయతీ పరిధిలోని నారాయణాద్రి హాస్పిటల్ మార్గంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ దివాస్ లో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తదితర అధికారులు, మనకి అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిసరాల్లో మనము ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నామంటే, ఈ మనము నిల్చున్న చోటే సుమారుగా 30 సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి చెత్త ఒక డంప్ యార్డ్ మాదిరి తయారై చాలా వరకు, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు కలగజేస్తూ, అదేవిధంగా వెక్టర్ బాన్ డిజీజెస్, అదేవిధంగా వాటర్ బాన్ డిజీజెస్, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కలరా, ఇలా రకరకాల డిజీజెస్, అది కాకుండా చూడటానికే చాలా అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని, ఏదైతే మనకి స్వచ్ఛతా హై సేవ కార్యక్రమంలో 15 రోజుల నుంచి చేస్తున్నామో దాంట్లో ఏంటంటే లెగసీ వేస్ట్ అంటాం, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి పేరుకుపోయిన చెత్తని తీయటానికి కొన్ని గుర్తించాము. అలాంటిది మన తిరుపతి టౌన్ పరిసరాలు ఉన్నటువంటి పెద్దది ఈ మనము తిరుచానూరులో ఉన్నటువంటి ఈ డంప్ యార్డ్. ఇది డంప్ యార్డ్ కాదు, కానీ అందరూ దీన్ని వాడుకోవటంతో ఇలా తయారైంది. సో ఈరోజు సుమారుగా 20 రోజులు మన పంచాయతీ సిబ్బంది, మన సఫాయి కర్మచారులు అందరూ కూడా పనిచేసి, అంటే మన క్లాప్ మిత్రాలు, గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కూడా పనిచేసి డీపీఓ గారి ఆధ్వర్యంలో దీన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని సుమారుగా 2000 టన్ను ఉన్నటువంటి ఈ చెత్తని వాళ్ళు 600 లోడ్స్ ట్రాక్టర్లతో దీన్ని లాస్ట్ 20 డేస్ కష్టపడి తీసున్నారు. అదే ప్లేస్లో మళ్ళీ చెత్త రాకూడదనే ఉద్దేశంతో చెర్రీ బ్లాజమ్ ట్రీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్లాంటేషన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావడం జరిగింది. కానీ దీంతో మా పని అయిపోయినట్టు మేము భావించము, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా చెప్పేది ఏమంటే మళ్ళీ వేసే ఆస్కారం ఉందని చెప్పడంతో, ఇక్కడ కనుక మళ్ళీ చెత్త వేసినట్టయితే ఖచ్చితంగా చాలా హెవీ ఫైన్స్ ఉంటాయనేది కూడా చుట్టుపక్కల చెప్తాం. ఎందుకంటే మనము క్లీన్ చేయటము, బాగా పరిశుభ్రాలను మెయింటైన్ చేయడం కేవలం గవర్నమెంట్ ఒక్క బాధ్యత కాదు, ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా, ప్రతి ఒక్క ఇక్కడ ఉండే నివసించే వాళ్ళందరూ కూడా మీద కూడా వాళ్ళ బాధ్యత ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములై వాళ్ళు చెత్తని పంచాయతీ పరిధిలో అయితే పంచాయతీ, లేదంటే కార్పొరేషన్ పరిధిలో అయితే కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్తారు. ఎక్కడ కూడా ఇలాంటి ప్లేసెస్లో మాత్రం వేయటానికి లేదు, వేస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్లు వేయటం జరుగుతుంది. అంటే ఫైన్లతో స్టార్ట్ చేయడం అని మా ఉద్దేశం కాదు, బట్ వాళ్ళలో ఒక బిహేవియర్ చేంజ్ ఒకసారి ప్రయత్నిస్తాము, మళ్ళీ చెప్పడానికి చూస్తాం, ఆ తర్వాతే లాస్ట్ రిసార్ట్ కింద ఫైన్స్ వేయటం జరుగుతుంది. దీన్ని ఫ్యూచర్లో కూడా ఒక మంచి పార్క్ కింద అభివృద్ధి చేయడానికి స్థానిక మన చంద్రగిరి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఎలా చేయాలి, అభివృద్ధి చేయాలనేది కూడా ఆయన సజెషన్స్, ఇన్పుట్స్ కూడా తీసుకొని ఖచ్చితంగా దీన్ని ఒక మంచి ఏరియా కింద అభివృద్ధి చేయడానికి కూడా ప్లాన్స్ చేసుకుంటాం. And I also appreciate the contractors who has finished the work very fastly within the 2 months. And I'm Sarita, and Madhikade project and very nearby Ashmi Gold and Field Villa project, but now it's near. And sir, chapnadi kade development plantation kuda plan chestunnaru, and walkway also Tirchanu being well and nearby surrounding area lo prashnam undandi, endukante prathisari ee route lo nenu travel chesinappudalla nijanga నా మీద నాకే ఒకలాగా అంటే ఐ ఫీల్ గిల్టీ. కలెక్టర్ అయి ఉండి నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను ఈ సమస్యని. అది కూడా మెయిన్ ఏరియా, అంటే ఎక్కడో మనకి చాలా డంప్లు ఉంటాయి, అక్కడ ప్రాపర్గా అంటే ప్లాన్ చేసుకొని డంప్ చేసే ఉంటాయి, అంటే మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ. కానీ ఇది మామూలు, నేను అప్పుడు మన డీపీఓ గారిని అడిగాను, ఇది ఏమన్నా ప్రాపర్గా మన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డంపా, సాలిడ్ వేస్ట్ డంపా, అంటే లేదు ఇది ఎప్పటి నుంచో ఒక 20-30 ఇయర్స్ నుంచి ఇక్కడ అలా అలవాటు చేసుకున్నారు, అదేంటమ్మ రోడ్డు పక్కనే ఉంది ఇంత పెద్దది ఎట్లాగా అని. ఇన్ఫ్యాక్ట్ చీఫ్ సెక్రటరీ గారు కూడా తిరుమల వచ్చారు మొన్న 2 నెలల క్రితం, ఆయన్ని మామూలు ఎయిర్పోర్ట్కి అలా తీసుకెళ్లే వాళ్ళం,
ఆ రోజు ఎందుకో ఎయిర్పోర్ట్ బ్లాక్ అయింది. సో ఇలా తీసుకొచ్చాను. ఇలా తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా చూశారు, సేమ్ క్వశ్చన్ ఆయన అడిగారు. సో ఇంకా అప్పుడు ఇంకా వెంటనే ఇది ఎట్లాగైనా తీయాలి, ఎందుకంటే ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది రోడ్డు బాగా అయిన తర్వాత. సో ఇలాంటివి తీస్తే డెవలప్మెంట్ ఇంకా బాగుతుంది, పరిసరాలు అంతా నీట్గా ఉంటుంది. డెవలప్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అపార్ట్మెంట్స్, మంచి పార్క్ కట్టినా అది డెవలప్మెంట్. సో ఆహ్లాదకరంగా ఉంటుందనే ఉద్దేశంతో అసలు వెంటనే డీపీఓ గారికి చెప్పడం జరిగింది. నిజంగా అంటే ఇంతది తీయాలంటే ఇట్ ఈస్ మీ అందరికి తెలుసుంటుంది, 30 ఏళ్ళది నెల రోజులు 30 రోజుల్లో తీయాలంటే అంత సులభం కాదు. కానీ నిజంగా ఇది నాపట్టు ఇందులో ఓన్లీ చెప్పడం వరకే, చెప్పడం ఓన్లీ తర్వాత ఏంటంటే కన్సిస్టెంట్గా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండటం, చేయండి చేయండి చేయండి, అంతవరకే నాపట్టు. కానీ ఇక్కడ ఉండి 30 రోజులు కష్టపడి మెషిన్స్ పెట్టి కాంట్రాక్టర్స్తో మాట్లాడుకొని వాళ్ళని ప్రోత్సహించి మళ్ళీ లోకల్ సపోర్ట్ కూడా తీసుకొని చేయటం అంతా కూడా నిజంగా మా పంచాయతీ స్టాఫ్తో చెప్పాలి. మరీ ముఖ్యంగా డిపిఓ గారు, ఎంపీఓ గారు, ఈఓపిఆర్డి, పంచాయత్ సెక్రటరీస్ అందరికంటే ముఖ్యంగా మనతో పాటు నిల్చున్నారు ఇవాళ. వాళ్ళందరిదే ఎక్కువ రోల్, ఎందుకంటే చెప్పడం కంటే చేసి చేసే దాంట్లోనే చాలా కష్టం. సో వాళ్ళందరికీ నిజంగా 2 అక్టోబర్ ఈరోజు గాంధీ జయంతి, నిజంగా మనం వాళ్ళందరినీ సన్మానించుకోవాలి, అభినందించుకోవాలి. ఇందులో అధికారులది కొంచెం బాధ్యత ఉంటుంది, చేసే వాళ్ళదే ఎక్కువ అంటే వాళ్ళకి ఎక్కువ ఘనత చెందుతుంది. అదేవిధంగా ఈరోజు తీసిన తర్వాత కూడా నేను ఫస్ట్ డిపిఓ గారిని అడిగింది ఏమంటే, ఇది ఇంత చేయటం వరకు ఓకే, మళ్ళీ మన రిటైర్డ్ ఏడి గారు చెప్పినట్టు మళ్ళీ వేస్తారు. సో దానికోసం ఏం చేయాలనేది ఒక ప్లాన్ చేసుకుని చెప్పాము. సో ఫస్ట్గా అయితే ప్లాంటేషన్ చేస్తే ఖచ్చితంగా వచ్చి మళ్ళీ వేయటానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది వాడికి కూడా, ఎవడైతే వేస్తున్నాడో చెత్త.